క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి యొక్క పత్రికను గురించి మనము ఉపోద్ఘాతం లేదా పరిచయ పదాలను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ బైబిల్ ఛాలెంజ్, బైబిల్ రీడింగ్ ఛాలెంజ్లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క బుక్ను గురించి చదువుచు ధ్యానిస్తూ ఉన్నారు. కొన్ని పుస్తకాలు అయితే చాలా పెద్దవి, 28 అధ్యాయాల వరకు ఉన్నాయి. కొన్ని కొన్ని పుస్తకాలు అయితే ఒకే అధ్యాయంలో ఉన్నటువంటి పుస్తకాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ధ్యానించబోయేటువంటి ఈ పుస్తకం కూడా, ఈ పత్రిక కూడా కేవలం ఒకే ఒక్క అధ్యాయము 25 వచనాలతో కూడినటువంటిది. మనం ధ్యానించబోయేటువంటి పత్రిక పేరు ఫిలోమోన్కు రాసిన పత్రిక. ఫిలోమోన్కు రాసిన పత్రిక, ఈ ఫిలోమోన్కు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలే వ్రాశాడు. పౌలు 13-14 పత్రికలు కృతనిబంధంలో వ్రాశాడు. ఆల్మోస్ట్ సగానికంటే ఎక్కువ గ్రంథాలు ఈ కృతనిబంధంలో పౌలే వ్రాయడానికి పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి దేవుడు పౌలను వాడుకున్నట్లు మనం చూస్తున్నాం. పౌలు ఒకప్పుడు సౌలుగా ఉండి దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తి, కానీ దేవుడు ఎప్పుడైతే పట్టుకున్నాడో ఆయన మారిపోయాడు. ఆయన మారిపోయిన తర్వాత మరి పరిచర్య చేసి అనేక సంఘాలను కట్టి అద్భుతమైనటువంటి పరిచర్యని చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ అపొస్తలుడైన పౌలు ఎవరికి రాశాడు అంటే, కొలసీలోని విశ్వాసులైనటువంటి వారికి, అనగా విశ్వాసి అయినటువంటి ఒక వ్యక్తికి. ఆ వ్యక్తి పేరే ఫిలోమోన్. సో ఫిలోమోన్కు రాసినట్లు 1:2 మరియు 10 కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 1:2 మన సహోదరి అయిన అల్ఫైకును, తోటి యోధుడైన అర్జిప్పకును, నీ ఇంటి ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయునది. ఈ రాస్తున్నటువంటి ఈ పత్రిక, ఇక్కడ ఇద్దరు పేర్లు మెన్షన్ చేయబడ్డాయి. ఇన్ఫ్యాక్ట్ సహోదరి అయిన అల్ఫైకును అంటే ఈ ఫిలోమోన్ యొక్క భార్య, తోటి యోధుడైన అర్జిప్పకును అంటే ఆ సంఘానికి పెద్ద, మరియు ఆ యొక్క ఫిలోమోన్ యొక్క కుమారుడు అని కొంతమంది బైబిల్ పండితులు అభిప్రాయపడుతూ ఉన్నారు. సో వీరికి పర్సనల్గా, వ్యక్తిగతంగా ఈ లేఖ రాస్తూ ఉన్నాడు. సో ఇదొక పర్సనల్ లెటర్ అని మనం చెప్పుకోవచ్చు. సో కొలసీలకు రాసిన పత్రిక 4:17-17 కూడా పోల్చి చూస్తే ఈ లెటరు ఫిలోమోన్కు రాసినట్లు, పౌలు ద్వారా రాసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు రాశాడు? ఎఫెసీలకు, కొలసీలకు రాసినటువంటి సమయంలోనే ఈ పత్రిక కూడా రాశాడు. అంటే క్రీస్తు శకం 62 ఈ పత్రిక రాసినట్లు మనం చూస్తున్నాం. ఉద్దేశం ఏంటి అంటే, వ్రాయటానికి కలిగిన ఉద్దేశం ఏంటంటే, కొలసీలో ధనవంతుడైనటువంటి క్రైస్తవుడైన ఫిలోమోన్ దగ్గర ఒక బానిస, ఒనేసిమ్ అనేటువంటి ఒక బానిస దొంగతనం చేసి రోమాకు పారిపోయాడు. సో అక్కడ పౌలు అతన్ని ప్రభువు దగ్గరికి నడిపించాడు. అతన్ని తిరిగి అతని యజమాని దగ్గరికి పంపుతూ రాసినటువంటి ఒక సిఫార్సు ఉత్తరం ఇది అని మనం చెప్పుకోవచ్చు. ఒనేసిమస్ తుకీక్తో పంపబడ్డాడు. క్రైస్తవ వ్యవహార శైలికి గొప్ప మాదిరిగా ఉంది. అంటే క్షమాపణ గుణం కలిగి ఉండాలి అనేటువంటి దానికి ఒక మాదిరిగా కలిగి ఉన్నటువంటిది ఈ పుస్తకం అని మనం తెలుసుకోవాలి. అంశం ఏంటంటే, ఈ బుక్లో మనం నేర్చుకోగలిగినటువంటిది, పారిపోయిన బానిసను గూర్చినటువంటి ఒక అభ్యర్థన, ఒక రిక్వెస్ట్. ఎవరికి రిక్వెస్ట్? పౌలు ద్వారా ఒనేసిమ గురించి ఈ యొక్క ఫిలోమోన్కు రాస్తున్నటువంటి ఒక సిఫార్సు లెటర్, ఈ లెటర్ అని మనం చూసుకోవాలి. సో మొదటి మన 1:7 వరకు మనం చూస్తే పరిచయ పదాలు ఉన్నాయి. 8-21 వరకు చూస్తే అక్కడ అభ్యర్థన, ఎట్లా రిక్వెస్ట్ చేస్తున్నాడు అనేటువంటిది ఉంది. 22-20 ముగింపు మాటలుగా అక్కడ చెప్పబడ్డాయి. మూల వచనాలు ఏంటంటే, 17-19 వరకు ఉన్నటువంటి వచనాలే మూల వచనాలుగా ఇక్కడ మనం తెలుసుకోవాలి. ప్రియ స్నేహితులారా, ఈ పత్రిక కూడా చెరసాల పత్రికలో ఒక పత్రిక అని మనం తెలుసుకోవాలి. చెరసాల పత్రిక అంటే చెరసాల్లో ఉండి పౌలు రాసినటువంటి పత్రిక. ఫిలోమోన్ దాసుల్లో ఒకడైనటువంటి ఒనేసిమస్ ఆయన పౌలు ఉన్నటువంటి స్థలానికి వచ్చాడు. పౌలు ద్వారా అతడు ఒక శుభవార్త, దేవుని యొక్క వార్తను విని ప్రభువుని నమ్ముకున్నాడు. సో ఇప్పుడు పౌలు అతని యజమాని దగ్గరికి పంపుతున్నాడు. అతని పేరుకి అర్థం ఏంటంటే, ఒనేసిమస్ అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే ప్రయోజనం అని అర్థం. ప్రయోజనం,
అంతకుముందు అతడు ఫిలోమోనుకి పనికిమాలిన వాడిగా ఉన్నాడు, బానిసగా అతని దగ్గర ఉన్న పనికిమాలిన వాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఇతను ఫిలోమోన్ దగ్గరే దొంగతనం చేసి పారిపోయినటువంటి వ్యక్తి. సో ఇప్పుడు దేవుని యొక్క కృపచేత పౌలు ఫిలోమోన్కి ఏమి రాస్తూ ఉన్నాడంటే, యేసుక్రీస్తులో ప్రయోజనకరమైనటువంటి వాడయ్యాడు అని తెలియజేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఫిలోమోన్కి కూడా పనికిరానటువంటి వాడు, పేరు అర్థమేమో ప్రయోజకుడు అని అర్థం. ఇప్పుడు పౌలు ఈ యొక్క ఫిలోమోన్కు పనికిరానటువంటి వాడు, పారిపోయినటువంటి వాడు, దొంగతనం చేసినటువంటి వాడు, ఇప్పుడు పౌలుకి ఉపయోగపడేవాడయ్యాడు మరియు ఫిలోమోన్కి ఉపయోగపడేవాడయ్యాడు, క్రీస్తుకి కూడా ఉపయోగపడేవాడయ్యాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. కాబట్టి ఈ లెటర్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని పిల్లల పట్ల మనము ఎలాంటి ఆదర్శ ప్రేమ చూపించాలనేటువంటిది ఇక్కడ తెలియజేస్తున్నాడు. పౌలు ద్వారా ఈయన మారుమనసు పొందాడు. మారుమనసు పొందటం ద్వారా ఫిలోమోన్కి ఎంతో కోపం ఉన్నటువంటి ఈ ఒనేసిమును క్షమించి హక్కును చేర్చుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. లెక్కలేనటువంటి సమస్యలు, జీవితంలో ఎన్నో విషయాలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు క్రైస్తవ ప్రేమ క్రియారూపము ఎట్లా పొందుతుంది అంటే, ఎవరన్నా మనకు ద్రోహం చేసినప్పుడు, మన సొమ్ము కాజేసి వెళ్ళినప్పుడు అలాంటి సమయంలో కూడా ప్రేమ చూపించాలా? ఇక్కడ ధనవంతుడైనటువంటి యజమానుడు అతని దగ్గర నుంచి పారిపోయినటువంటి ఆ యొక్క వనేసిమును ప్రేమించగలడా? ఎట్లా ప్రేమించగలడు? ప్రేమించటం అనేటువంటిది ఎంత ప్రేమిస్తాడు తప్పకుండా అనేటువంటి సందేహమేమి పౌలుకి లేదు. కారణం ఏంటంటే, ఇక ఫిలోమోన్ కూడా భక్తుడు, ఫిలోమోన్ కూడా పౌలు యొక్క శిష్యుడు, కనుక ఆయనకి డౌట్ ఏం లేదు. అందుకనే ఈయన ఒక లెటర్ రాస్తూ ఉన్నాడు. సో ఫిలోమోన్ దగ్గర పారిపోయినటువంటి దొంగ లేకపోతే నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ ఒనేసిమస్ తన యజమానికి వెళ్ళటానికి కూడా భయపడేటువంటి పరిస్థితుల్లో నిష్ప్రయోజకుడైనటువంటి వ్యక్తిని, సమస్యల్లో గుండా వెళ్ళేటువంటి వాడిని ప్రేమించి హక్కును చేర్చుకొని ఎంతో ప్రేమతో చేర్చుకోమని ఆయన లెటర్ రాస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటో తెలుసా? ఒకవేళ తను ఏదైనా కాజేసి ఉంటే, తను నీకు నష్టం కలిగజేసి ఉంటే, అవన్నీ కూడా నేనే ఇస్తాను అని పౌలు ఆ లెటర్లో మెన్షన్ చేసి మరి ఆయన పంపిస్తూ ఉన్నాడు. అంటే అది సహోదర ప్రేమ తెలియజేస్తుంది, క్షమాపణ తెలియజేస్తుంది, కనికరాన్ని తెలియజేస్తుంది. ఈరోజు మనం కూడా, మనకి ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మనం కూడా క్షమించేటువంటి గుణం కలిగి ఉండాలి, కనికరం చూపించేటువంటి వారిగా ఉండాలి, ఇతరులను క్షమించేటువంటి వారిగా ఉండాలి. సో చాలా సందర్భాల్లో సహోదర ప్రేమ మనం చూపిస్తానికి రిజల్ట్ ఏంటంటే, ఇట్లాంటివి మనం చేసినప్పుడే మనం సహోదర ప్రేమని చూపించినటువంటి వారిగా ఉంటామనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు ఎప్పుడైతే ఈ లెటర్ రాసి మరి ఫిలోమోన్ దగ్గరికి పంపిస్తూ ఉన్నాడో, పంపించేటప్పుడు ఆయన ఒక్కడనే పంపించలేదు, తుకీకుతో కొలసీకి పంపించాడు. తుకీక్ అనేటువంటి మరొక శిష్యుడు ఉన్నాడు, ఆయనతో పాటు మరొక జత పనివాడై ఉన్నాడు, ఆయనతో పాటు పంపించాడు ఈ ఒనేసిమస్ని. ఎందుకని ఒనేసిమస్ని ఒంటరిగా ఎందుకు పంపించలేదు అంటే, బానిసగా ఉండి పారిపోయినటువంటి వ్యక్తిని పట్టుకుంటే ఎవరు కాపాడలేరు. ఇప్పుడు ఈయన దాక్కున్నాడు, ఈయన ఎవరు కనపడకుండా ఉన్నాడు, కఠినమైనటువంటి శిక్ష వేస్తారు. కొన్ని సమయాల్లో ఎందు వాళ్ళు దయ చూపకుండా దొరికాడంటే చంపేస్తారు కూడా, అంత ఘోరమైనటువంటి పరిస్థితి. సో మరి పౌలు అది అన్ని ఆలోచించి ఒక క్రైస్తవునిగా తను ఉత్తరం రాసేటువంటి పరిస్థితుల్లో తనకు తోడుగా పంపించుండొచ్చేమో అని చెప్పి మనం గ్రహించాలి. సో పౌలు యొక్క చెరసాల ఉత్తరాల్లో ఇదొకటి కనుక ఎఫెసి, ఫిలిప్పి, కొలస్సీ పత్రికలతో పాటు ఫిలోమోన్ కూడా చెరసాల్లో ఉండి వ్రాశాడని మనం గ్రహించాలి. దేవుని బిడ్డలారా, ఇదెంతో అర్థాన్నిచ్చేటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి, అవి చెప్పి నేను ముగిస్తాను. క్రీస్తు ద్వారా విశ్వాసులకి లభించు పాప క్షమాపణ ఫిలోమోను దృష్టాంతముల ద్వారా బయలుపరిచాను. అంటే ఫిలోమోను ఇక ఈయన ఎట్లా క్షమించాడో అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఒక క్రీస్తు ఎట్లా క్షమించాడు అనేటువంటి విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. పౌలు యొక్క ప్రేమ అన్యాయం చేసిన ఒనేసిమస్ పక్షమున తీర్పు చెప్పుటకు బలవంత పెట్టాను. సో ఒనేసిమస్ రుణములను చెల్లించి బాధ్యతను పౌలు అంగీకరించను. దానివల్ల
మనం యేసు ప్రభు ఎట్లా మన రుణాలను క్షమించాడో అనేటువంటి విషయాన్ని మనం అక్కడ అర్థం చేసుకోవాలి. సో ఫిలోమోన్ దగ్గర పౌలు ఆశ్రయం కోరినట్లు క్రీస్తు మన పక్షమున తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాడు. పౌలు ఎట్లా విజ్ఞాపన చేస్తున్నాడో, లేక రాస్తున్నాడో, అదేవిధంగా మన పాపాల నిమిత్తం క్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాం అన్నాడు. ఒనేసిమసు ధర్మశాస్త్రం ద్వారా శిక్షార్హుడైనప్పటికీ కూడా కృప ద్వారా రక్షించబడ్డాడు. ఆయన చేసిన దొంగతనానికి, ఆయన చేసినటువంటి ద్రోహానికి మరి ఫిలోమన్ శిక్షించాలి, గవర్నమెంట్ శిక్షించాలి, పౌలు కూడా క్షమించకూడదు. అలానే ఉంటే అతనికి చావే శరణ్యం. కానీ ఒనేసిమసు ఏ విధంగా ధర్మశాస్త్రానికి శిక్షకు లోనైనటువంటి వ్యక్తి అయినప్పుడు కూడా కృప చూపించి క్షమించాడు. మనందరం కూడా పాపంలో ఉన్నటువంటి మనము క్షమించరానటువంటి వారిని అయినప్పటికీ ప్రభువు తన యొక్క ప్రేమను చూపించి మనల్ని క్షమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, క్షమాపణ అనేటువంటిది ఈ బుక్లో నుంచి మనం నేర్చుకోవాలి. ముఖ్య వచనాలు 15, 16, 17 వచనాల్లో మనం చదివితే ఈ ముఖ్య వచనాలుగా మనం భావించవచ్చు. ఇది చాలా చిన్న పుస్తకం. గ్రీక్ భాషలో అయితే 334 పదాలు మాత్రమే ఈ పత్రికలో ఉన్నాయి. మరొక రీతిగా చూసినట్లయితే మరణమునకు అప్పగించబడినటువంటి ఒక మనుషునిపై పౌలు చూపించినటువంటి ప్రేమ, ఓర్పు, మంచి మాదిరి మనకి ఇక్కడ తెలియజేస్తున్నట్లు మనం చూస్తున్నాం. 3 భాగాలు ఉన్నాయి ఇక్కడ. ఫిలోమన్ కొరకైనటువంటి కృతజ్ఞత ప్రార్థన, మరియు ఒనేసిమస్ కొరకు వేడుకుంటున్నటువంటి ఒక ప్రార్థన, ఫిలోమన్కు పౌలు చేస్తున్నటువంటి వాగ్దానము ఇక్కడ ఉన్నదనే విషయాన్ని గ్రహించాలి. చరిత్రలో చూస్తే ఈ ఫిలోమాన్ కూడా ఒనేసిమస్ని యాక్సెప్ట్ చేసినట్లు, క్షమించినట్లు, తర్వాత ఆయన్ని బానిసత్వం నుంచి విశ్వాసిగా ప్రేమతో ఆయన్ని విడుదల చేసినట్లు, విడుదల చేయటం మాత్రమే కాకుండా ఆయనకి బెరయలో ఉన్నటువంటి సంఘంలో అధ్యక్ష పదవిని ఇచ్చినట్లుగా చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. అంతటి గొప్ప పుస్తకము ఈ యొక్క 25 వచనాలు ఉన్నటువంటి ఈ లేఖ. కాబట్టి ఈరోజు మనం కూడా నేర్చుకుందాం, క్షమించే గుణం కలిగి ఉందాం, ప్రేమించే గుణం కలిగి ఉందాం. ప్రభు ఎట్లా మనల్ని క్షమించాడో ఆ విధంగా క్షమిద్దాం. పౌలు ఎట్లా అభ్యర్థం చేస్తున్నాడో, యేసు ప్రభు వారు దేవుని తండ్రి కృపాసనము కూర్చొని మన కోసం ఎట్లా ప్రార్థన చేస్తున్నాడో అది మాదిరికరంగా ఉందని మనం గ్రహిద్దాం. ఒకవేళ మనమే ఒనేసిమస్గా ఉండే, అంటే పాపక్షమాపణ పొందినటువంటి వారిగా మనం సంఘంలో వాడబడేటువంటి వారిగా ఉండాలని ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మన వెనుకల్లో ఉంచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా, నీ బిడ్డలుగా మేము చేరి నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపకై మీకు స్తోత్రాలు. ఈ చిన్న పత్రిక ద్వారా ప్రభువా క్షమించే గుణం, ప్రేమించేటువంటి గుణం మేము కలిగి ఉండే కృపను అనుగ్రహించండి. చెరసాల్లో ఉన్నప్పటికీ, బందీగా ఉన్నప్పటికీ పౌలు నాయనా మరి దొంగగా ఉన్నటువంటి ఈ యొక్క ఒనేసిమస్కు సువార్త చెప్పి తనని మార్చిన విధానం ఎంతో గొప్పది ప్రభువా. మేము అన్ని పరిస్థితుల్లో కూడా మీ సువార్త పని చేయడానికి మీ సహాయమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించి నడిపించండి. ఈ వాక్యాన్ని వింటున్న, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని దర్శించి ఆశీర్వదించి నడిపించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామం పెట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.